చంద్రబాబు నాయుడు గారు కావాలండి. ఏ వ్యవస్థ మొత్తం కూడా మారిపోయిందండి. 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మేము గతానికి. 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న కందిపప్పు దగ్గర నుంచి, నూనెల దగ్గర నుంచి ఫ్రీ అని పెట్టి ఓన్లీ వైసీపీ వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. ఒక రెడ్డి క్యాస్ట్ని మాత్రం క్యాస్టులు తీసుకొచ్చాడు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ క్యాస్టులు తేలేదు, వేటికి తేలేదండి. అందరికీ సమానత్వం అని ఇచ్చారు ఆయన. ఇంకా కమ్మ కులాన్ని ఎక్క తీసుకురాలేదు, రెడ్లని తక్కువ చేయలేదు. ఇక్కడ ఇప్పుడు అలా కాదండి, వైసీపీ ప్రభుత్వం అంతా రెడ్లు ప్రభుత్వం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా రెడ్లకు తప్పితే ఎవరికీ అవకాశాలు లేవు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఎక్కడ పట్టినా కూడా వాళ్ళదే తప్పితే మా మిగతా క్యాస్టులు ఎవరికీ కూడా ఇది లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా క్యాస్టులు అనేది చూపించలేదు. ఈయన 3 రాజధానులు అంటున్నాడండి. 3 రాజధానులు ఎవరికి కావాలండి? ఎక్కడన్నా డెవలప్మెంట్ ఉందా? ఎక్కడా డెవలప్మెంట్ లేదు. ఒక రాజధాని పెట్టారు, 1000 ఎకరాలు ఇచ్చిన రైతులందరూ ఏం కావాలండి? స్వచ్ఛందంగా ఇచ్చారు, రూపాయి తీసుకోకుండా. వాళ్ళందరికీ ఎంత అన్యాయం జరుగుతుంది ఈరోజు? చదువుకునే పిల్లల దగ్గర నుంచి వచ్చిన ఐటీ కంపెనీస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. పిల్లల భవిష్యత్తు లేదు. ఎవరికి తినటానికి తిండి లేదు. రైతులకి అరాచక ప్రాణం అండి ఇది. అందుకనే మాకు వద్దండి, వైసీపీ పాలన మాకు వద్దు. వచ్చేది బాబే, గెలిచేది బాబేనండి. చెందిద్దండి, చంద్రబాబు గారు వస్తే చెందిద్దండి. ఇప్పటికే 20 వేళ్ళు వెనక్కి వెళ్ళిపోయామండి. 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఏపీ అలా వచ్చేసిందండి. మళ్ళీ చంద్రబాబు గారు వస్తే మళ్ళీ ఉంటామండి, లేదంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం తప్పితే ఇక్కడ వాళ్ళకి గతి లేదు. ఇంకా మా కోసమే ఆయన వచ్చారండి ఇప్పుడు రాజకీయాల్లోకి, కాబట్టి ఆయన మా కోసమే చేస్తారు. బాబు గారు ఉన్నారండి మా వెనక నడిపించడానికి. బాబు గారు ఉన్నారు, ఏం తెలియని వాళ్ళకైనా సరే చక్కగా నడిపిస్తారు. చంద్రశేఖర్ గారి మీద కూడా మాకు నమ్మకం ఉందండి, నడిపిస్తారని. బాబు గారి ధైర్యంతో ముందుకు వస్తున్నాం అందరం కూడాను. ఖచ్చితం అండి, అది రౌడీ పాలన అండి. ఇది రౌడీ పాలన అండి, చెప్పాం కదా. అది కుల పాలన, రౌడీ పాలన అండి. చంద్రబాబు గారు నాయుడు విషయంలో అలా ఎప్పుడూ లేదండి. ఏ కులానికి సపోర్ట్ చేయాలి అంతా నా వాళ్ళు అనుకున్నాడు ఆయన, అందుకే ఇలా జరిగిందండి మాకు. కాబట్టి ఈసారి మాత్రం వచ్చేది బాబే, గెలిచేది బాబేనండి. మేమందరం సపోర్ట్ చేస్తున్నాం బాబు గారికి. జై చంద్రబాబు.